పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి మునిగిపోగా ఒక వ్యక్తి సాహసంతో ఇద్దరు ప్రాణాలను నిలిపాడు వెంకటరాయపురానికి చెందిన రాంబాబు కుమార్తెతో కలిసి విజయదశమి సందర్భంగా మండపాకలోని ఎల్లారమ్మ ఆలయానికి వెళుతుండగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది ఇది గమనించిన సాయిబాబు అనే వ్యక్తి సాహసోపేతంగా కాలువలోకి దుక్కాడు కారు అద్దాలు పగలగొట్టి తండ్రి కుమార్తెను రక్షించాడు స్థానికులు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు తనకు తెలియకుండానే కారు కాలువలోకి దూసుకుపోయిందని రాంబాబు చెప్పారు కారు అద్దాలు లాక్ అయిపోయాయని ఎంత ప్రయత్నించినా తీయడానికి సాధ్యం కాలేదన్నారు యువకుడు సాయిబాబు దేవుడిలా వచ్చి కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డామంటూ కన్నీటి పర్యంతమయ్యారు